హలో అండి, వెల్కమ్ టు హోమ్లీ హౌస్ వైఫ్. దిస్ ఇస్ ప్రియా. సో ఇప్పుడు నేను మా అమ్మ వాళ్ళ ఊరి నుంచి వచ్చేసాను అనమాట, తాడేపల్లిగూడెం నుంచి వచ్చేసాను. ఇదిగోండి, ఇవన్నీ మా అమ్మ పంపించింది. జంతికలు అవన్నీ పిల్లలు అన్నీ క్యానుల్లో పోసేస్తున్నారనమాట. ఇదేమో దారిలో అన్నవరం ప్రసాదం మాత్రం కొన్నాం అనమాట. టెంపుల్కి వెళ్ళలేదు కానీ మధ్యలో ప్రసాదం మాత్రం కొనుక్కున్నాము. మామూలుగా ఎవరైనా మనకి ఇచ్చింది అయితే కొంచెం అది డ్రై అయిపోయినట్టు అట్లా ఉంటుంది కదా, కానీ అప్పటికప్పుడు వేడివేడిగా అక్కడ తీసుకున్నదైతే అసలు నెయ్యి ఎంత నేతి వాసన చాలా బాగుందన్నమాట. కాకపోతే అప్పుడు ఆడ్ టైమ్స్ అవ్వడం వలన తీసుకున్నా కూడా అక్కడ వెంటనే తినలేదు, కానీ బట్ వెంటనే తింటే మాత్రం చాలా బాగుంది. అసలు ఇంటికి వచ్చిన తర్వాత తినే టేస్ట్కి అక్కడే తినేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇదిగోండి, ఇదైతే మా అమ్మ నా కోసం టిఫిన్ పెట్టి పంపించిందనమాట ప్రొద్దుటే బయలుదేరానని చెప్పి, కానీ నేనేం తినలేదు. ఏదో ఇది మాత్రం తినేసానమాట పులుసు పిండి తర్వాత. నేను లంచ్ టైంలో తినేసాను. ఇంకా కొంచెం ఉంటే అది పిల్లలకి తింటారులే అని చెప్పి పిల్లల కోసం ఉంచాను. సో వాళ్ళు తినడానికి రెడీగా ఉన్నారనమాట. పులుసు పిండి అని అంటాము, పులిహార పిండి అంటారు కొంతమంది. సో వాట్ ఎవర్, ఏదైనా సరే మామూలుగా రైస్లో పులుసు పోసి కలిపేదానికి, రవ్వలో పులుసు పోసి కలిపేదానికి, ఇదేమో కొత్తిమీర పచ్చడి నాకు చాలా ఇష్టం అనమాట. సో అప్పటికప్పుడు కట్ట ఉంటే ఒక కట్ట దాంట్లో చేసి పంపించింది నా కోసం స్పెషల్గా. మా అమ్మ నాకు చేసి పెట్టిందనమాట. అస్సలు ఖాళీ లేదండి, ఉన్నది ఒక్కరోజేనేమో అసలు అమ్మకి పనే సరిపోయిందనమాట. సో నేను దివాళీ రోజు వచ్చానమాట ఇంటికి. సో అయితే పిల్లలకి స్వీట్ అది ఏం లేకుండా ఎందుకని చెప్పి, బస్సులో వచ్చేసరికి 6 అయిందండి. ఇంటికి వచ్చేసరికి అంటే దివాళీ రోజు 6 వచ్చామన్నమాట మేము ఇంటికి. అయినా సరే అమ్మ ఇవన్నీ చేసి పంపించేసింది నాకు. అసలు ఏమని చెప్తా, వద్దని చెప్పినా ఊరుకోరు కదా. తర్వాత ఇదిగోండి ఈ మీషో ప్రోడక్ట్ ఒకటి రెడీగా ఉందన్నమాట. ఇదైతే నాకు బాగుందండి. అంటే పిల్లలకి చిన్నపిల్లలకి జలుబు అది చేసినప్పుడు మనం కంటిన్యూగా వాళ్ళకి ఆవిరి పట్టినట్టు చేయలేము, అట్లని విక్స్ అది కూడా కంటిన్యూగా అప్లై చేస్తూ ఉండలేము కదా. లేట్ నైట్స్ అట్లా మనం కూడా పడుకుని పోతాం, కానీ వాళ్ళకి ఏమో బ్రీతింగ్ ఇష్యూస్ వస్తూనే ఉంటాయి. అలాంటప్పుడైతే ఇది నాకు బాగా పనిచేస్తుంది అనిపించింది అనమాట. అంటే మనం కొంచెం 2-3 రూమ్లో పెట్టేసుకుని ఇది కనుక స్టార్ట్ స్విచ్ చేసేసుకుని కొంచెం అది ఎవాపరేట్ అయినంత వరకు వెయిట్ చేసి ఒక 5 అట్లాగా ఎవాపరేట్ అయిపోయిన తర్వాత ఈ రూమ్ తలుపు గడి పెట్టేసుకుంటే ఇంకా స్మెల్ రూమ్లోనే అట్లానే ఉంది. అంటే నేను ట్రై చేశాక చెప్తున్నాను అనమాట, రూమ్లో స్మెల్ అట్లానే ఉంది. సో నాకు బ్రీతింగ్ ఇష్యూ కొంచెం తగ్గింది, కొంచెం బెటర్గానే ఉందనిపించింది. తర్వాత ఇదిగోండి, ఇదేమో మా సిస్టర్కి బ్లౌజులు అదే శారీస్ తీసుకున్నాను కదా, సో వాటికి బ్లౌజులు స్టిచ్ చేయించేసాను అనమాట. మాకు ఇవేమో నార్మల్ బ్లౌజులు శారీస్లో వచ్చినవేమో నార్మల్ బ్లౌజ్ స్టిచ్ చేయించమని చెప్పింది తను. తర్వాత మామూలుగా మగ్గం వర్క్కి ఇవి బాగోవు కదండి, దాంట్లో శారీలో వచ్చేవి అంత మంచి క్లాత్లో రావు కదా, సో వర్క్ నిలబడదని చెప్పి శారీస్కి సపరేట్గా బ్లౌజ్ పీసెస్ అవి తీసుకుని స్టిచ్ చేయించాను. ఇదిగోండి దీని మీదకి ఇది అనమాట ఫస్ట్ శారీ. నాకు ఇష్టం కాబట్టి నేను చూపించేస్తున్నాను, నాకు ఇది బాగా నచ్చిందనమాట అందుకని చెప్పి చూపిస్తున్నా. పిస్తా గ్రీన్ కలర్, దీనికి ఆరెంజ్ కలర్. ఇంత డార్క్ అయితే లేదులేండి బయట బ్లౌజ్, కొంచెం ఎక్కువ డార్క్ అనిపిస్తుంది వీడియోలో, కొద్దిగా కొంచెం డిఫరెంట్ షేడ్, కానీ చాలా బాగా వచ్చిందనమాట. యాక్చువల్గా ఒక ఇన్స్టా పేజ్లో చూసి సేమ్ అట్లానే కుట్టించమని చెప్పావు అనమాట. చూసారా ఎంత బాగా వచ్చిందో వర్క్. హ్యాండ్స్కి ఏమో నెట్ పెట్టేసి అండ్ నెక్ డిజైన్ కూడా బ్యాక్ సైడ్ స్టార్ నెక్ టైప్లో పెట్టారు, చాలా నచ్చిందండి నాకైతే. బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా ఇది ఇట్లా కుట్టించుకుంటే ఏంటంటే మనం కొంచెం ఫ్యాన్సీ టైప్లో ఉండే వాటికి వేసేసుకోవచ్చు శారీ బ్లౌజ్, అట్లనే ఇది పట్టు శారీ మీద కూడా మనం పేరప్ చేసుకోవచ్చు, 2 కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్ కర్వ్ కూడా బాగుంది, ఫ్రంట్ నెక్ కూడా కర్వ్ మంచి షేప్ వచ్చిందనమాట. అండ్ అలానే ఈ శారీస్ ఇదేమో గోల్డ్ అండ్ ఎల్లో కలర్ మిక్సింగ్ షేడ్ కదా, సో దీనికేమో సింపుల్గా చేయించుకుంది, దానికి కొంచెం హెవీగా చేయించుకుంది కదా, సో దీనికి కొంచెం సింపుల్గా చేయించుకుంది అనమాట. ఇది కూడా పింట్రెస్ట్లో చూసి డిజైన్ చేసుకున్న బ్లౌజేనండి. నార్మల్గా ఈ ప్యాటర్న్స్ లేవన్నమాట, తనకి షోల్డర్ మీద వర్క్ వచ్చేలాగా అట్లా లేవు, అన్నీ కొంచెం బుట్ట చేతులు కొంచెం అట్లానే ఉన్నాయి. సో అందుకని చెప్పి ఇది కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం. పింక్ అన్నిటి మీదకి కూడా సూట్ అవుతుంది కదా, సో ఇది కూడా అంతేనండి. బార్డర్ శారీకి వచ్చిన బార్డర్ అది ఏమి వేయించకుండా నీట్గా
చేపించేశారనమాట. కలర్ కాంబినేషన్ అది కూడా ఇంకా వాళ్ళే చూసుకున్నారు, ఎందుకంటే మొత్తం అంతా గోల్డే కదా, మనకు చెప్పడానికి కూడా అంత ఏం తెలీదు ఏ కలర్స్ యూజ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి. సో వాళ్ళే వాళ్ళకి చూసి మ్యాచ్ చేశారనమాట. దీంట్లో కొంచెం పర్ల్స్ అవి కూడా యూజ్ చేశారు ఈ బ్లౌజ్కి. కొంచెం దగ్గర నుంచి చూపిస్తాను, ఉండండి ఇదిగోండి. సో చూస్తున్నారా చాలా నైస్గా ఉంది వర్క్ అది కూడా. కాకపోతే శారీలో అసలు సిల్వర్ లేకపోయినా సరే సిల్వర్ కలర్ బీడ్స్ అవి యూజ్ చేశారు, ఎందుకంటే మొత్తం గోల్డ్ వేస్తే హైలైట్ అవ్వట్లేదు. నెక్స్ట్ యెల్లోకి గోల్డ్కి రెండు కలిసిపోతున్నాయి, రెండు పక్క పక్కనే వేస్తే క్లాత్ కదా, యెల్లో సిల్క్ థ్రెడ్ కదా, సో ఆ థ్రెడ్ను అన్నీ కలిసిపోతున్నాయని చెప్పేసి వాళ్ళు పర్ల్ అవి చూపిస్తున్నారు. దగ్గరికి ఎందుకు చూపిస్తున్నారంటే ఇది కొంచెం మనం కుట్టేసుకోవచ్చు అండి, కొంచెం అలవాటు ఉన్నవాళ్ళు మనం కుట్టేసుకోవచ్చు, అందుకనే చూపిస్తున్నాను అనమాట. సో వీళ్ళు దానికి వచ్చేసి 4000 చార్జ్ చేశారు ఇక్కడ చేపిస్తే. అండ్ ఈ పర్ల్స్ ఇవన్నీ కూడా వీటన్నిటికీ ముందు కొంచెం కాస్ట్ అవుతుంది అని చెప్పారనమాట. మొత్తం అంతా వర్క్ ఉంది కదా, మొత్తం షోల్డర్ హ్యాండ్స్ రెండు చేతులకి వర్క్ ఉంది, అండ్ బ్యాక్ ఫుల్ ఉంది, ఫ్రంట్ కూడా ఉంది, అండ్ మొత్తం అంతా బ్లౌజ్ అంతా కూడా చిన్న బుటా వేస్తారు. సో ఇంత దగ్గరికి చూపించింది, ఎవరైనా వర్క్ చేసుకోవాలనుకుంటే మాత్రం డెఫినెట్గా వాళ్ళు చేసేసుకోవచ్చు, ఈజీగానే ఉంది. అండ్ ఈ పిస్తా గ్రీన్ మీద కూడా కొంచెం దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. దీని మీద కూడా అంతా కొంచెం ముడి కుట్టు అట్లా ఉన్నాయన్నమాట, లవంగం కుట్టు ముడి కుట్టు ఇవన్నీ నేను బిఫోర్ మ్యారేజ్ యాక్చువల్గా కుట్టాను అనమాట మా సిస్టర్ డ్రెస్కి, దాని మీద అట్లా స్టిచ్ చేశాను. మళ్ళీ ఇప్పుడు ఇవి ట్రెండ్ అవుతున్నాయి. ఇదంతా కూడా మామూలుగా జర్దోజీ, ఇంకా స్ప్రింగ్ వర్క్ తెలిసిందే కదండి, స్ప్రింగ్ వర్క్ కొంచెం కాడకుట్టు. ఇది కొంచెం టఫ్, అండ్ దీనికి వర్క్ కూడా కొంచెం టైమే పడుతుందండి, ఎందుకంటే నెట్ వేయాలి, పైన కూడా పర్ల్స్ అది ఎంత వేసి కట్ వర్క్ లాగా చేశారు చూసారా, పైన నెట్ పైన ఉన్న ఆరెంజ్ కలర్ క్లాత్ అది కొంచెం కట్ వర్క్ టైప్లో చేసి స్టిచ్ చేశారనమాట. నాకు ఇది ప్యాటర్న్ బాగా నచ్చింది, అండ్ వర్క్ కూడా చాలా నీట్గా చేశారండి. అండ్ దీనికైతే ఇక్కడ 5000 తీసుకున్నారండి, ఆన్లైన్లో మేము చూసామని చెప్పాను కదా. సో వాళ్ళైతే ఓన్లీ వర్క్కే 7500 చెప్పారనమాట, 7500 ఓన్లీ వర్క్కి. అది కాకుండా ఇంకా క్లాత్ అవుతుంది కదండి మనం తీసుకున్న నెట్కి కానీ, అట్లనే మామూలుగా రా సిల్క్ మనం ఏదో ఒకటి తీసుకుంటాం కదా క్లాత్, జాస్మిన్ పట్టని, సో ఆ పట్టు క్లాత్కి అది ఒక 500 అవుతుంది. ఇప్పుడు జాస్మిన్ పట్టు 500 అంటున్నారండి, మీటర్ మీటర్ కావాలంటే 500 అని అంటున్నారు, అండ్ నెట్ వచ్చేసి ఒక 100 రూపీస్ దాకా చార్జ్ చేస్తున్నారు. సో ఇంకా అట్లాగా ఒక బ్లౌజ్ మనం ఏదైనా డిజైనర్గా స్టిచ్ చేయించుకోవాలి అని అనుకుంటే ఇంకా రేట్స్ అలా ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి అనమాట. నేను మీకు లాస్ట్లో ఆ క్లిప్పింగ్ అది కూడా పెడతానండి, స్క్రీన్ షాట్. నేను నిజంగా 7500 ఓన్లీ వర్క్ కంటే 2500 వర్క్ డిఫరెన్స్ ఉంది, అండ్ ఇక్కడ వీళ్ళు చెప్పిన 5000 అని నాకు కొంచెం ఎక్కువ అనిపించింది, కొంచెం తగ్గించమని చెప్పి అడిగాను అనమాట. బట్ స్టిచ్చింగ్ కూడా కొంచెం కష్టమే అనిపించిందండి, ఎందుకంటే నెట్ మీద వాళ్ళు వర్క్ చేయాలి కదా, నీట్గా చేయాలి, ఫినిషింగ్ అది కూడా మనకి కట్ వర్క్ లాగా కాబట్టి ఫినిషింగ్ అది కూడా నీట్గా రావాలి కాబట్టి కొంచెం టైం టేకింగే. అండ్ స్టిచ్చింగ్కి ఇక్కడ నార్మల్గా 600-700 అట్లా తీసుకుంటున్నారనమాట, ఆన్లైన్లో చూస్తే మినిమం 800-1000 రూపీస్ వరకు. ఇదిగోండి ఇదే అనమాట స్క్రీన్ షాట్, నేను జస్ట్ చూపిస్తున్నానండి, ఎవరి బిజినెస్ వాళ్ళదనుకోండి, నేనేం కాదనట్లేదు. బట్ ప్రైస్ మరీ అంత వేరియేషన్ అని అనిపించింది అనమాట నాకు. మీకు ఏ బ్లౌజ్ నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.